తర్వాత దాని గురించి చిరంజీవి గారి గురించి ఇండస్ట్రీలో అప్కమింగ్ యాక్టర్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటారు? డిసిప్లిన్ అండి, నేర్చుకోవాల్సింది డిసిప్లిన్. ఆ తరంలో ఉన్న డిసిప్లిన్ రేపటి తరంలో వస్తుందా అంటే క్వశ్చన్ మార్క్. చిరంజీవి గారు ఎప్పుడైనా బాధపడిన సందర్భం ఉందండి ఏదైనా అంశంలో? ఏం ఉండదండి. ఎప్పుడన్నా పాపం ఇప్పుడు జడ్జాలు పోయారంటాను, ఇంకొకరు తెలిసిన వాళ్ళు పోయారు, స్నేహితులు పోయినప్పుడు అప్పుడే తప్ప ఆయనకి ఇంకా ఆయన జీవితంలో ఎందుకు విచారం ఉంటుంది, ఏముంటుంది? పీఆర్పీ పార్టీ పెట్టినప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడైనా బాధపడిన ఎందుకు అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చాను? నెవర్ నెవర్ అండి. అది అది ఆయన జీవితంలో అలా ఆ స్టెప్ కూడా వేయాలని ఉంది, వేశారు. కొంత చేశారు కదా, సెంట్రల్ మినిస్టర్ అయ్యి వచ్చారు కదా, కొన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేశారు కదా ఆయనలో. అది బట్ నేను ఒకటి మాత్రం అబ్జర్వ్ చేశా, రామారావు గారు కానీ చిరంజీవి గారు కానీ దాసరి నారాయణరావు గారు కానీ వీళ్ళు ముగ్గురే కదా ఇండస్ట్రీలో నుంచి వెళ్ళింది రంగంలోకి. నేను ఎప్పుడు రామారావు గారి దగ్గరికి మద్రాసు నుంచి వచ్చి సీఎంగా ఉండగా కలిస్తే మిమ్మల్ని అందరినీ వదిలేసి వచ్చామయ్యా, మాకు ఎందుకు ఈ బురదలోకి వచ్చామే అని కలుగుతుంటుందా. అట్లాగే చిరంజీవి గారు కూడా ఎందుకు మనం తగిలించుకున్నాం, మనం హ్యాపీగా మన సినిమాలు మనం అని ఇమీడియట్గా రియలైజ్ అయ్యే కదా 151 సినిమాకి వచ్చారు, సూపర్ హిట్ కూడా. కరెక్ట్. అట్లాగే దాసరి నారాయణరావు కూడా మనసు మనిషి అక్కడ ఉండేవాడు కానీ మనసంతా ఇక్కడే ఉండేది. ఎవరి కథలైనా ఎవరికైనా ఉచితరాలు ఇవ్వడానికి అందరినీ ఢిల్లీ రామని ఒక గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి, ఆయన గెస్ట్ హౌస్లో ఇంట్లో కూర్చోబెట్టి మ్యూజిక్లు కానీ అవి కానీ ఇవి కానీ అన్నీ డిస్కస్ చేశారు. సో వీళ్ళంతా ఇండస్ట్రీలో తెలియని మనుషులు, ఇండస్ట్రీ సినిమా మనుషులే తప్ప రాజకీయాలు వాళ్ళకు ఓ గొప్పగా అభినయం అంటే నమ్మం మనం. అశ్విని దత్త గారు ఫోకస్ పెడితే ఒక బ్లాక్ బస్టర్ పడాల్సిందే. సో చాలా సినిమాలు మీరు చూశారు, ఎన్నో వందల కథలు వేల కథలు వినుంటారు, కానీ చిరంజీవి గారికి 153 కూడా ఏవో స్టార్ట్ అయినాయి సినిమాలు. వీటిలన్నిటికంటే ఒక కొత్త రకమైన క్యారెక్టర్ ఏదైనా చిరంజీవి చేస్తే బాగుండు అని చెప్పి మీకు ఎప్పుడన్నా అనిపించిందా సార్? అనిపిస్తూ ఉంటుంది సార్. దాన్ని ఆర్డర్లో పెట్టడానికి ఇప్పుడు మా బిజీలో మేము ఉన్నాం కదా, అందుకనే నేను ఇందాక చెప్పిన రెండు పేర్లు ఏంటంటే నేను వాళ్ళ దగ్గర అయితే ఒకటి ఏదన్నా కొత్త క్యారెక్టర్ ఆలోచించగలవా అని అన్నాను. లేకపోతే ఇంకెవరన్నా వచ్చి కొత్త కథలు చిరంజీవి గారి మీద చెప్తే ఇప్పుడు ఎంతవరకు చేయింది ఏదన్నా చేస్తే బాగుంటుంది అనేది ఉంది, కానీ ఫలానా అనేది ఇంకా అది తట్టట్లేదు నాకు కూడా. చిరంజీవి గారి నవరసాలు పండించగల నటుడు, కానీ అందులో మీకు బాగా నచ్చే రసం ఏంటండి? ఓన్లీ ఎవరికైనా నచ్చేది కామెడీ టైమింగ్ సార్, ఆయన ఎంటర్టైన్ చేయటం. ఎంటైర్ ఆడిటోరియంలో 800 ఉన్నా నవ్వాల్సిందే, నవ్వాల్సిందే పడిపడి. సో ఆయన ఆయన డాన్సు, ఆయన ఇది డైలాగ్ డిషన్ అన్నీ, బట్ కామెడీ హైలైట్. డ్యాన్సులు కంపోజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది సార్? ఆయన ప్రాక్టీస్ చేయడం అది ఉంటుందా? ఏం పెద్ద ఆయనకి ప్రాక్టీస్ ఏమి ఉండదండి, ఒకసారి చూస్తాడు ఒకటి రెండో టేక్లోనే ఓకే అయిపోతుంది. అంటే ఏదైనా అంతే, ఏ క్యారెక్టర్లో ఉన్నా పరకాయ ఏదైనా అంతేనండి. సార్, చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యామిలీ అభిమానులు కావనియండి, ఆయనకి కావనియండి, అశ్విని దత్త గారితో ఎంతో అనుబంధం ఉన్న చిరంజీవి గారికి 99 TV లైవ్ ద్వారా మీ విశేషం. నిండు 100 ఏళ్ళు ఆయన ఇలాగే ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆయన నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఆయనతో పాటు ఎప్పుడూ ఎన్నో జీవితాలని ముందుకు తీసుకెళ్తూ కొనసాగాలని, ఆయా దంపతులిద్దరికీ దేవుడు పూర్తి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, అలాగే మెగా అభిమానులు మీ అభిమానం ఇలాగే చాటుకుంటూ ఆయన చేస్తున్న మంచి పనుల్ని మీరు ఇన్స్పైరింగ్గా తీసుకుని మీరు మంచి పనుల్లో నిమగ్నమై ముందుకెళ్ళాలని చెప్తా సార్. మీ ద్వారా వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి ఎప్పుడు వస్తుందో అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నారు. అదేమన్నా చల్లని వార్త చెప్తారా చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భం? లేదండి, ఏంటి రెడీ కాకుండా నేను అనౌన్స్ అంటే ఎప్పట్లో ఒక ఇదే పని మీద ఉన్నాను. ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా అయిపోయిన తర్వాత, ప్రభాస్ గారి సినిమా అయిపోయిన తర్వాత 100% ఆ పని మీద ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అశ్విని దత్త గారు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. ఇది మెగా ప్రొడ్యూసర్ అశ్విని దత్త గారు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ చిట్టాడు. మరొక అతిథితో మరొక చిట్